బ్యాక్ అందరూ ఊహించినట్లుగానే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగానే వచ్చాయి. కూటమి బలంతో లాభపడాల్సిన శివసేన రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. మిత్రలాభం కన్నా భేదమే మంచిదని భావించిన కాంగ్రెస్ ఎన్సీపీ అనూహ్యంగా దెబ్బతిన్నాయి. రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై విశేష ప్రభావాన్ని చూపాయి. అప్పటి వరకు ఉన్న కూటమి రాజకీయాలకు సడన్ బ్రేకులు వేశాయి. ముప్పై ఏళ్ల తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఓటరు ఒకే పార్టీకి మెజార్టీ కట్టబెట్టడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ పరిణామం జాతీయ ప్రాంతీయ పార్టీలన్న తేడా లేకుండా ప్రతి పార్టీని ఆలోచనలో పడేశాయి. ఓటర్లలో అనూహ్యంగా వచ్చిన ఈ మార్పుతో పొత్తు రాజకీయాల్లో తేడా వచ్చింది. అందుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సాగిన రాజకీయాలే సాక్షిగా చెప్పొచ్చు. బీజేపీ శివసేనది ఇరవై ఐదేళ్ల అనుబంధం, కాంగ్రెస్ ఎన్సీపీది పదిహేనేళ్ల బంధం. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఈ రెండు కూటములు విడిపోయాయి. సీట్ల దగ్గర ఢీ అంటే ఢీ అనుకున్నారు. తమది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అన్న ధీమా కొద్దీ బీజేపీ పట్టుబదలకపోగా స్థానికంగా కమలానికన్నా తమ బలమే ఎక్కువన్న ధోరణి ప్రదర్శించింది శివసేన. దీంతో రెండు పార్టీలు పొత్తు వద్దనుకున్నాయి. సొంతంగా పోటీ చేయటమే ఉత్తమంగా భావించాయి. కాంగ్రెస్ ఎన్సీపీలది కూడా సేమ్ సీన్. జాతీయ పార్టీగా వెనక్కు తగ్గేదీ లేదని కాంగ్రెస్ భీష్మించు కూర్చుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని పార్టీతో పొత్తుండటం కన్నా విడిపోవడమే మంచిదన్న నిర్ణయంతో ఒంటరి పొరికే సిద్ధపడింది ఎన్సీపీ. దీంతో మహా ఎన్నికల్లో ద్విముఖ పోటీ స్థానే చతుర్ముఖ పోటీకి తెరలిచ్చింది. దీనికి మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కూడా తోడుకావడంతో చతుర్ముఖ పోటీ బహుముఖంగా మారింది. వాస్తవానికి మహారాష్ట్రలో బీజేపీ బలం చాలా తక్కువ. మహారాష్ట్ర రాజపీఠాన్ని ఎక్కువ కాలం పాటు ఏలిన పార్టీ కాంగ్రెస్సే. ఒక్క తొంభై ఐదులో తప్ప మరెప్పుడూ మహాపీఠంపై తన పట్టు కోల్పోలేదు కాంగ్రెస్. శివసేన బీజేపీలు హిందుత్వ ఎజెండాతో బలం పుంజుకోవడంతో మహారాష్ట్రలో కాంగ్రెస్ పవర్ కొంత తగ్గింది. దీనికి తోడు మరాఠా యోధుడు శరద్ పవార్ సోనియాను ధిక్కరించి ఎన్సీపీ పేరిట సొంత కుంపటి పెట్టుకోవడంతో హస్తం బలం మరికొంత దిగజారింది. బీజేపీ శివసేన కూటమి బలపడుతుందని గ్రహించిన ఎన్సీపీ కాంగ్రెస్లు పొత్తుకు సిద్ధపట్టడంతో గత పదిహేనేళ్లుగా మహారాష్ట్రలో హస్తం హవా కొనసాగుతూనే వచ్చింది. ఇప్పుడు ఆ పట్టు తప్పింది. ఎన్సీపీతో పొత్తు చిత్తుకావడంతో చేజేతులా మహాపీఠాన్ని కోల్పోవలసి వచ్చింది కాంగ్రెస్. శివసేన కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వచ్చింది. వాస్తవానికి మహారాష్ట్రలో బీజేపీ కన్నా బలమైన పార్టీ శివసేనే. కానీ పొత్తు దగ్గర తేడా కొట్టడంతో సొంత బలం చూసుకుందామన్న అత్యుత్సాహం కూడా తోడుకావడం వెరసి రెండవ స్థానానికి పరిమితం అవ్వాల్సి వచ్చింది శివసేన. బీజేపీతో కలిసికట్టుగా పోటీ చేసి ఉంటే భారీగా లాభపడి ఉండేది పార్టీ. ఉప ఎన్నికల ఫలితాల్లో మోడీ హవా తగ్గినట్టు కనిపించడం, రాజ్యసభలో కమలానికి మన బలం ఎంతో ముఖ్యమన్న ఆలోచన లోపాయికారిగా పనిచేయటం వల్ల సీట్ల దగ్గర ఎక్కువ బేరసారాలాడింది. కమలానితో వియ్యానికన్నా కయ్యమే లాభమని భావించి ఒంటరి పోరాటం చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్లో పొత్తులు కీలకంగా పనిచేశాయి. బీజేపీకి ఊహించని ఆధిక్యతను తెచ్చిపెట్టాయి. కలిసుంటే కలదు సుఖమన్న మాటను కాసేపలా పక్కన పెట్టి విడిపోయి లాభిద్దామని పార్టీలన్నీ కలిసాడిన పాచికలాటలో కమలానిదే పైచెయ్యింది. పీఠమెక్కడానికి పనికొచ్చే పందెం కమల్నాథుల్నే వరించింది.